అందాము. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః బంధురాత్మాత్మనస్తస్య యేనాత్మైవాత్మనా జితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్. భగవద్గీత అంటే ఈ మనిషి జీవితాన్ని అనేక కోణాల్లో పరిశీలించి సలహా ఇచ్చేటువంటి గొప్ప మనోవిజ్ఞాన గ్రంథం. ఇది మత గ్రంథంలాగా ఉండదు. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న పాఠం క్రిస్టియన్ వాళ్ళు కూర్చున్నా అన్వయిస్తుంది, మరో మతం వాళ్ళు కూర్చున్నా అన్వయిస్తుంది, మాకు ఏ మతం లేదు మేము నాస్తికులు అన్నవాళ్ళు వచ్చి కూర్చుంటే కూడా హ్యాపీగా అన్వయిస్తుంది, ఏమీ ఇబ్బంది లేదు. మతం అనేది సంబంధం లేని గొప్ప గ్రంథం. ఇప్పుడు చూడండి, తనకి తానే బంధువు అన్నారుగా, ఎప్పుడు తనకి తానే బంధువు అవుతాడు? అలాగే తనకు తానే శత్రువు అన్నారు, ఎప్పుడు తనకి తానే శత్రువు అవుతాడు అని ప్రశ్న. ఆ ప్రశ్నకి సమాధానం చూడు. నీవు, నీ దేహం ఉన్నది, దేహానికి ఆత్మ అని పేరు. ఆత్మ శబ్దానికి అన్ని అర్థాలే, చాలా అర్థాలు ఉంటాయి, అనేక అర్థాలు. సో ఈ నీ దేహాన్ని నీ చేతిలో పెట్టుకున్నావా లేక దేహము చేతిలో నువ్వు ఉన్నావా అన్నది ప్రశ్న. ఇప్పుడు దేహము చేతిలో వీడు ఉండడం అంటే ఎలా ఉంటుంది, దేహాన్ని వీడి చేతిలో పెట్టుకోవడం అంటే ఎలా ఉంటుంది? ఉదాహరణ చెప్తానండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు వీడు ఏదో అనారోగ్యం చేసి, వెళ్తే డాక్టర్ గారు చెప్పారు మీరు కొంచెం ఈ స్వీట్లో అవి తగ్గించండి, షుగర్ అది కూడా తగ్గించండి, మీ ఆరోగ్యానికి మంచిది కాదు, రోజు ఒక గంట సేపు వ్యాయామం చేయండి అని చెప్పాడు. చెప్తే వీడి ఇంటికి వచ్చేసి డాక్టర్ గారు ఏం చెప్పారని భార్య అడిగితే ఆ ఏం చెప్పలేదు అంతా బాగానే ఉందన్నారని చెప్పి, వీడేమో మామూలుగా స్వీట్లో అవి తినేస్తూ ఎక్సర్సైజ్ లేకుండా వాళ్ళు కుర్చీలో కూర్చుని అలా కొనుగబట్టు పడుతూ లేకపోతే న్యూస్ పేపర్ చదువుతో సోమరితనంతో టీవీ చూస్తూ గడిపేశాడు అనుకోండి, ఆ సందర్భంలో కొద్ది రోజుల్లోనే వీడి శరీరము వీడికి పెద్ద శత్రువు అయిపోతుంది. అది ఎంత శత్రువు అయిపోతుందంటే, అయ్యా పగవాడికి కూడా వద్దు, బాడీయే మన దేహమే మనకి శత్రువు అయిపోతుంది. మనం ఎలా ఫీల్ అవుతామంటే అటువంటి స్థితిలో ఒక దేహంలో ట్రాప్ అయిపోయినట్టుగా, పక్షి పంజరంలో చిక్కుకు పడిపోయి గిలగల్లాడిపోయినట్టుగా మనం కూడా దేహంలో చిక్కుపడిపోయి ఈ దేహము పోదు, ఇదేమో సుఖంగా ఉండదు, ఎంత హింసైనా పెడుతోంది అని దేహంలో చిక్కుపడిపోయి ఆ దేహమే ఒక శత్రువు కింద అయిపోయి అది వీడిని చాలా చాలా హింస పెడుతుంది. మీరు డిన్నర్ పార్టీకి వెళ్ళి దేహానికి సమృద్ధిగా ఆహారాన్ని ఇతర ద్రవ్యాలని సమృద్ధిగా సమర్పించారనుకోండి, అప్పుడు మీకు తిరిగి దేహము తిరిగి ఉపకారం చేస్తుందా అపకారం చేస్తుందా? అపకారం చేస్తుంది. కాబట్టి దేహం వశంలో మనం ఉండకూడదు. చాలామంది అలా ఉంటాం, నేను ఇంతలా చెప్తున్నానంటే నేను చూస్తూ ఉంటాను కాబట్టి చెప్తున్నాను, ఎదురవాళ్ళు కనపడతారు, మనకే అనుభవాలు కూడా ఉంటాయి. మనం దేహానికి బానిసమైన రోజునే దేహము మనల్ని చాలా హింసపడుతుంది. అలా కాకుండా దేహాన్ని మనము మన అధీనంలో పెట్టుకున్నాం అనుకో, దేహాన్ని అధీనంలో పెట్టుకునే ఉపాయాలు రెండు, ఒకటి ఆహార నియమము, రెండు కష్టపడి శ్రమ చేయుట. రెండు పనులు మెషిన్లో బాగా తిరగాలంటే దాంట్లో ఆయిల్ వేయాలి, నీళ్లు పడకుండా చూడాలి, నీళ్లు పడిపోతే చుట్టు పట్టిపోయి సరిగ్గా తిరగాలి, ఆయిల్ వేయాలి నెంబర్ వన్. నెంబర్ టూ, మెషిన్ సరిగ్గా తిరగాలంటే దాన్ని బాగా తిప్పుతూ ఉండాలి, దాన్ని మూట కట్టేసి ఎక్కడో మూల పారేసారనుకోండి, ఓ నెల రోజుల దాకా తీయలేదు అనుకోండి, ఇంత తిరగ తుప్పు పట్టేసి తిరగ. దేహం కూడా ఒక యంత్రం, ఈ యంత్రానికి యోగ్యమైన ఆహారాన్ని మోతాదు మించకుండా ఇవ్వడం, దీని చేత శ్రమ చేయిస్తూ ఉండటం. ఈ పని మీరు చేయండి, దేహం మీకు థ్యాంక్స్ చెప్తుంది. మీరు కడుపునకుండా తిండి పెడుతూ ఉంటే థ్యాంక్స్ చెప్పదు, కడుపు మంట పుట్టి బాధపడుతుంది, థ్యాంక్స్ చెప్పి దేహం మీకు ఎంతో ఉపకారం చేస్తుంది. కాబట్టి ఎవడైతే తన దేహము ఎడల పూర్తి స్వాధీనతను వశీకరణాన్ని కలిగి ఉంటాడో వాడు
ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడానికి యోగ్యుడవుతాడు. దేహము వాడికి బంధువుగా ప్రవర్తిస్తుంది.